మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు కార్తీక సోమవారం నాడు పూజలేమీ చేయలేని వారు ఈ ఒక్కటి తింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఇవి తినటం వల్ల శివుడు ప్రసన్నం చెంది మీకు కోటి రూపాయలను పంపుతాడు కార్తీక సోమవారం పూజ చేసుకోవడానికి వీలు కాని వారు ఇది తింటే పూజ చేసిన ఫలితం కూడా తక్కుతుంది కార్తీక మాసం అంటే పార్వతి పరమేశ్వర్లకు ఎంతో ఇష్టం ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు నియమాలు పాటించలేనివారు కనీసం కార్తీక సోమవారాలలో చేసిన ఫలితం వచ్చేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే కార్తీక సోమవారం కూడా పూజలేమీ చేయలేని వారు ఇది ఒక్కటి తింటే చాలు పూజలు చేసిన పుణ్యంతో అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకుంటారని పెద్దలు అంటూ ఉన్నారు అయితే రేపు కార్తీక సోమవారం స్నానం చేశాక ఇది ఒక్కటి తింటే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది స్వయంగా శివుడే మీకు కోటి రూపాయలను పంపుతాడు మరి కార్తీక సోమవారం రోజు ఏం తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు శివుడి చెమట నుండి పుట్టిన ఒక భూతం గురించి తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో అందక రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టగా అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాల వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు సర్వలోక పితామహుడు అయినటువంటి బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి అందు పడవేసే విధానం చెప్పాడు బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కిందకు పడవేశారు ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు నైరుతి కోణమున పాదములు వాయువ్య ఆగ్నేయ కోణాలయందు బాహువులు ఉండునట్లు అధోముఖంగా భూమిపై పడింది అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు ఇంతమంది దేవతల తేజస్సుతో వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని చూసిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టించారు భాద్రపద బహుళ తదియ మంగళవారం కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు ఏ అపకారం చెయ్యని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచూ ఉన్నారు వీరు నుండి నన్ను కాపాడుమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుష గృహములు నిర్మించినప్పుడు విధమైనటువంటి గృహ ప్రవేశ యందు గ్రామ నగర పట్టణ దుర్గా దేవాలయ జలాశయ నిర్మాణ సమయములో ముందుగా నిన్నే పూజిస్తారు అలా పూజించని వారికి దరిద్రంతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవిస్తుంది అని వాస్తు పురుషునికి వరమిచ్చాడు అంతేకాక వాస్తు పురుషునిపై అష్టదిక్కులలో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థానాలలో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వ సుఖములు సత్ఫలితాలు కలుగుతాయని ఆశీర్వదించాడు బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారము ఈశాన్యమున ఆ ఈశ్వరుడు ఆగ్నేయమున అగ్ని నైరుతిలో నిరుతి వాయువ్యమున వాయువు తూర్పున ఆదిత్యుడు దక్షిణమున యముడు పశ్చిమమున వరుణుడు ఉత్తరమున కుబేరుడు అష్టదిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా ఇల్లులు నిర్మిస్తే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలను పొందుతారు ఇదే వాస్తు పురాణం అని పండితులు చెప్తూ ఉన్నారు ఈశాన్యములో పూజలు పవిత్ర కార్యములు ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంటవార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి వాయువ్యమున విలాస చిహ్నములు తూర్పున ఆదిత్యునికి ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించటము కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి ఈ సారాంశాన్ని వాస్తుశాస్త్ర నియమాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇక వీడియోలోకి వస్తే తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతం ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళీ భాగ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుడిని నమస్కరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు కార్తీక మాసంలోనే సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటారు సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అనే అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు ఈ కారణంగా సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్య వేళల్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక సోమవారం రోజు పరమేశ్వర్ని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించుకోవాలి మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి కార్తీక సోమవారం సాయంత్రం ఏదైనా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖం గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేకూరతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారి కనీసం కార్తీక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తోంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది ఇక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండుపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనసు చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి కార్తీక అంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో శుభకరమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుందని భావిస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివుడు ఆలయాలను దర్శించి బిల్వ దళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక సోమవారం అనేది పరమ పవిత్రమైన పర్వదినం కార్తీక సోమవారాలలో ఏదైనా మైలు వల్ల పూజ చేయటం కుదరని వారు సమయం లేక పూజ చేయటం కుదరని వారు కనీసం దీనిని తిన్నా చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది మరి పూజలేమీ చేయలేని వారు కార్తీక సోమవారం నాడు తినవలసిన ఆ పదార్థం ఏమిటంటే నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయతో పచ్చడి చేసుకుని కార్తీక సోమవారం నాడు తినటం వలన మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది నేతి బీరకాయను కార్తీక మాసంలో తినాలని మన పెద్దలే చెప్పారు ఈ కార్తీక మాసం అంతా కూడా కాకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఈ నేతిబీరకాయలను తినాలి కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ నేతిబీరకాయలను తింటే మీకు శివ అనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో నేతిబీరకాయ తినటం వల్ల చాలా లాభాలు కలుగుతాయి సాధారణంగా కార్తీక మాసంలో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది మనం తినే ఆహారం సరిగ్గా అరక్కపోతే అనారోగ్యానికి గురి అవుతాము మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది నేతిబీరకాయ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి నేతిబీరకాయ చాలా ఉపయోగపడుతుంది మరి మీరు కూడా రేపు కార్తీక సోమవారం కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఈ నేతిబీరకాయను కూర వండుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి కానీ ఈ నేతిబీరకాయ పచ్చడిని మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా తక్కువ నూనె ఉప్పు ఉపయోగించి తయారు చేసుకుని తినాలి ఈ విధంగా కార్తీక సోమవారం రోజు ఎవరైతే నీతి బీరకాయ పచ్చడిని తింటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు కుదిరితే మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి అలా పూజ చేసుకొని పరమేశ్వరిని ఆశీర్వాదం తీసుకొని బీరకాయ పచ్చడిని తినండి పూజ చేయటం కుదరని వారు మాత్రం శివుణ్ణి తలుచుకొని బీరకాయ పచ్చడిని తినండి పచ్చడి అనే కాదు ఈరోజు ఏ రూపంలో అయినా సరే బీరకాయను ఆహారంగా స్వీకరిస్తే మహాపుణ్యం కలుగుతుంది కార్తీక సోమవారాలు కార్తీక మాసంలోనే అత్యంత విశిష్టమైన రోజు కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పుణ్యఫలం చేకూరుతుంది ఈరోజు శివాలయాన్ని దర్శిస్తే అనుకున్న కార్యాల్లో విజయం లభిస్తుంది అలాగే కార్తీక సోమవారం రోజు ఉమ్మెత్త పూలను శంకు పూలను జిల్లేడు పూలను మహాశివుడికి సమర్పిస్తే మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు కార్తీక సోమవారం రోజు ఎవరైతే శివుణ్ణి భక్తిగా ఆరాధిస్తారో వారు శివలోకాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు పొందుతారు స్త్రీలు గాని పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి భోజనం చేస్తే అలాంటి వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రికి భోజనం చేసేవారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు అలాగే కార్తీక సోమవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరేణి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము పోయి శరీరంలో ఉండే వ్యాధులన్నీ కూడా నశిస్తాయి ఆ మహాశివుడికి ఉత్తరేణి ఆకులు అంటే ఎంతో ఇష్టం అని శివపురాణంలో చెప్పారు కార్తీక సోమవారం రోజు గుప్పెడి ఉత్తరైన ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదృష్టి పోతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు కూడా ఈ చిన్న చిన్న పనులను చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి